అందరికీ నమస్కారం. మీతో ఈరోజు చాలా రోజుల తర్వాత కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు జర్నలిస్ట్ దినోత్సవం అని. ముందుగా జర్నలిస్టులందరికీ, మనందరికీ, నాతో పాటు అందరం మనకు మనమే శుభాకాంక్షలు చెప్పుకుందాం. ముందు తెలియదు, లేకపోతే సెలబ్రేట్ చేసి ఉండేవాళ్ళం. సో ఈరోజుకి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిందని, ఇది ఒక సందర్భంగా మీతో మాట్లాడాలని, ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి మన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అనేది తెలియచేయాలని చెప్పి సమావేశం అవుతా ఉన్నాం. మొట్టమొదటి ఈరోజునే గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుకి ఎంత చేసినా తక్కువే, మేము తప్పకుండా రైతు పక్ష నిలబడి పోరాటం చేస్తాం, ప్రభుత్వమే రైతును ఆదుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని అంతకుముందు చెప్పిన మాటల్ని ఆయన ఉటంకిస్తూ రైతు పక్షాన్ని నిలబడతామని చెప్పి ఆ రోజే ఒక ప్రతిజ్ఞ చేశారు. నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయనంత సాహసమైన నిర్ణయాలని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఈ రోజున రైతు సంక్షోభంలో ఉన్నాడు, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, ప్రభుత్వాలు ఆదుకుంటున్నప్పటికీ ఇబ్బందులు అవుతున్నాయనేది గమనించిన తర్వాత ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా ఆయన రైతులకి పెట్టుబడి సాయం చేస్తాం, ప్రతి కుటుంబానికి 12,500 రూపాయలు వైఎస్ఆర్ భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించి, ఆ ప్రకారం దానికి సంబంధించిన వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కిసాన్ యోజనతో అనుసంధానం చేసి అమలు చేయడానికి సంసిద్ధమవుతూ ఉన్నాం. దీనికి సంబంధించి దాదాపు 70 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయనేది ప్రాథమిక అంచనా. వాలంటీర్స్, గ్రామ వాలంటీర్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత మొన్ననే దీనికి సంబంధించిన ఫార్మేట్స్ అన్నీ ఇచ్చి వాళ్ళని ఎక్కడ ఏ రైతు మిస్ కాకుండా వారి వివరాలు సేకరించాలని, కౌలు రైతుల వివరాలు సేకరించాలని కూడా ఒక పని ప్రారంభించాం. త్వరలోనే పూర్తి డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారం ప్రతి రైతుకి, ప్రతి రైతు కుటుంబానికి సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పటివరకు ఉన్న మన సమాచారం ప్రకారం దాదాపుగా 48,70,074 రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరు కాకుండా దాదాపుగా 15,35,642 కౌలు రైతులు, మనం గుర్తించిన కౌలు రైతులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా పరిహారం ఇవ్వాలనేది మన సంకల్పం. సీఎం గారు చెప్పింది ఏంటంటే, అవసరమైతే ఇంకా ఈ నెంబర్ పెరిగినా పర్వాలేదు కానీ ఏ ఒక్క రైతు ఈ ప్రయోజనాన్ని పొందకుండా పోకూడదనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు మనం వర్కౌట్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ వడ్డీ లేని పంట రుణాల పథకాన్ని ఇంతకుముందే ప్రకటించడం జరిగింది. రైతుల పక్షాన వారు కట్టాల్సిన బీమా మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. ఈ రోజున మీరు గతంలో చూసుకుంటే అప్పటికన్నా అంతకుముందున్న ఈ ఇన్సూరెన్స్లో కవర్ అయిన రైతుల కన్నా ఇప్పుడు అత్యధికంగా 100,000 మంది పెరిగారు. ఎక్కువ మంది రైతులు ఇన్సూరెన్స్ చేయించుకుంటా ఉన్నారు. నాన్ లోనీస్, లోనీ ఫార్మర్స్ ఎట్లాగో రుణగ్రహీతలు వాళ్ళు దీంట్లో కవర్ అవుతారు, నాన్ లోనీస్ కూడా కవర్ కాబోతూ ఉన్నారు. మొన్ననే వరదలు వచ్చిన సందర్భంగా మేము పర్యటించినప్పుడు కొన్ని పంటలు ఈ ఉచిత పంటల బీమా పథకం కింద ఉద్యాన పంటలు లేవనేది గమనించి సీఎంగా దృష్టి తీసుకొచ్చినప్పుడు వచ్చే సీజన్కి మిగతా పంటలను కూడా తీసుకురమ్మని చెప్పి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకురమ్మని చెప్పి ఆయన ఆదేశించారు. ఆ ప్రకారం కొన్ని ఉద్యాన పంటలను, గుర్తించిన ఉద్యాన పంటలన్నింటినీ కూడా చేయడానికి మేము ఒక టెక్నికల్ కమిటీని కూడా నియమిస్తూ ఉన్నాం. దీంతోపాటు ప్రమాదవశాత్తు లేదా దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు, రైతు కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ప్రత్యేకంగా సీఎం గారు దృష్టి సారించిన విషయం మీకు తెలుసు. ఎవరైనా మరణిస్తే 7 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని, అది కూడా సంఘటన జరిగిన వెంటనే కలెక్టరే స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి పరిహారాన్ని తక్షణమే అందించే ఏర్పాటు చేయాలని, స్థానిక శాసనసభ్యులు కూడా వెళ్ళి పరామర్శ చేయాలి, ఆ కుటుంబానికి దన్నుగా నిలబడాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతోపాటు ఈ రుణాలన్నీ వసూలు చేసుకోవడం కోసం
ఎక్కడా కూడా హై హ్యాండెడ్గా ప్రవర్తించొద్దు. రైతుల మనోభావాలు కానీ వారి పరపతిని కానీ దెబ్బతీసే విధంగా మీరు ముందుకు వెళ్ళొద్దని చెప్పి కూడా సహకార బ్యాంకులన్నిటికీ ఇంతకుముందే ఆదేశాలు ఇచ్చాం. ఇది కాకుండా కౌలు రైతులు పండిస్తున్న పంటకు సంబంధించి, అంటే కౌలు రైతులకి ఇవాళ భూములు ఇస్తే భూ యాజమాన్య హక్కులు కోల్పోతామేమో అనే ఒక భయం సర్వత్రా ఉంది మా దగ్గర కౌలు చట్టాలు ఉన్నప్పటికీ. దానికోసం ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని సీఎం గారు తీసుకున్నారు. 11 నెలల పాటు భూ యాజమాన్య హక్కులు దెబ్బతినకుండా కౌలు రైతుకి హక్కు కల్పించి, తద్వారా కౌలు రైతుకి ప్రతి ఒక్క పథకంలోని లబ్ధి పొందే విధంగా ఒక కౌలు పత్రాన్ని తీసుకొస్తూ ఉన్నాం. దీనికోసం ప్రత్యేకంగా మొన్న అసెంబ్లీ సెషన్లో కూడా చట్టం చేసిన విషయం మీకు తెలుసు. ఈ విధంగా మనం ప్రతి అంశాన్ని, రైతుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పరిశీలనలో తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించి చేస్తూ ఉన్నాం. కౌలు రైతులకు కూడా వడ్డీ లేని రుణాల్ని అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇంతకుముందు ఏ విధంగా పరిస్థితి ఉందో మీరు గమనించారు. కౌలు రైతులకి అసలు రుణాలు ఇవ్వకపోగా ఇంతకుముందు ఇచ్చే రుణాలకు కూడా రైతులకి వడ్డీ లేని రుణాలను ఇవ్వాల్సిన ప్రభుత్వం, అది కూడా ముక్కుపిండి వడ్డీ వసూలు చేసే పరిస్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని మార్చి పూర్తిగా వడ్డీ లేని రుణాలని ఇవాళ ప్రభుత్వం స్టార్ట్ చేసిన విషయం కూడా మీకు తెలుసు. అంతేకాదు రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకి దాదాపుగా 12.66% ఈ సంవత్సరం కేటాయించడం జరిగింది. అంటే ఇది గతంలో కన్నా చాలా ఎక్కువ. ఉచిత పంటల బీమా పథకం కింద ఇంతకుముందే చెప్పాను, ఉచిత పంటల బీమా పథకం కింద కూడా చాలా పెద్ద ఎత్తున ఏరియా పెరిగింది. మనం దాదాపుగా 2,000 కోట్ల పైన దీనికోసం పెట్టబోతూ ఉన్నాం. దీంతోపాటు ప్రకృతి విపత్తుల నిధికి 2,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించారు. ఎక్కడ ప్రకృతి విపత్తు వస్తే తక్షణమే ఆదుకోవాలని అంటే ఏదో ఎవరి వైపునో చూడడం కాదు, మనం ఖచ్చితంగా తక్షణమే సాయం అందించాలనేది సీఎం గారి సంకల్పం. ఆ ప్రకారం ప్రకృతి విపత్తు నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, చరిత్రలో మొట్టమొదటిసారిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మార్కెట్ స్థిరీకరణ నిధిని దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఘన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. నిజంగా నా పంట పోయింది, నేను ఎలా బతకాలి, నా సరుకు ఎవడు కొంటాడు అనే ఒక బాధలో రైతులు నిత్యం కుమిలిపోతున్న పరిస్థితి. దాని నుంచి బయటికి రావడానికి ఇవాళ ఒక పెద్ద మార్గాన్ని సీఎం గారు ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా శనగ రైతులకి క్వింటాల్కి 1,500 రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇచ్చి, ఇవాళ ప్రతి రైతుకి దాదాపు 5 ఎకరాలకి ఒక ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద సాయం చేయడానికి క్వింటాల్కి 1,500 రూపాయలు, ఎకరానికి 6 క్వింటాల్ చొప్పున అప్ టు 45,000 మనం ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేసాం. పంపిణీ జరుగుతూ ఉంది. దీంతోపాటు ఆయిల్ పామ్ రైతులకి విషయానికి వస్తే మనకి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఆయిల్ పామ్ రైతులకి మధ్య రేటు వ్యత్యాసం చాలా ఉంది. దానికి కారణం ఏం చెప్తారంటే, క్రషింగ్ చేసినప్పుడు ఈ ఆయిల్ రేషియో మన దగ్గర తక్కువ వస్తుందని అంటారు, టెక్నికాలిటీస్ మాట్లాడతారు. సీఎం గారు దానికి ఒప్పుకోలేదు. తెలంగాణలో ఏ రేటు ఉంటే ఆ రేటు ఇమ్మని చెప్పారు. దాని ప్రకారం ఆ గ్యాప్ ఎంతైతే ఉందో క్వింటాల్కి, ఆ గ్యాప్ను మనం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం 84 కోట్ల రూపాయలని మొన్న ఆయిల్ పామ్ రైతులకి ప్రకటించడం జరిగింది. దీంతోపాటు మీకు తెలుసు, ఎక్వా రైతుల కోసం రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేయడం, యూనిట్ విద్యుత్ సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. సుమారు 400 కోట్ల రూపాయల పైన భారాన్ని ఈ ప్రభుత్వం భరించడానికి సిద్ధమైంది. ఈ విధంగా ఇదే కాదు, పాలనాపరమైన సంస్కరణలు అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇతర శాఖలకు సంబంధించి. అవన్నీ చెబితే మీకు సమయం చాలా అవుతుందని మిగతా వాటి గురించి నేను పోవట్లేదు, ఓన్లీ వ్యవసాయానికి నేను పరిమితమై మాట్లాడుతూ ఉన్నా. ఇది కాకుండా కొబ్బరి తోటల్ని ఇవాళ కొత్తగా వేసుకోవడానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పెద్ద ఎత్తున టేకప్ చేస్తూ ఉన్నాం. తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్,
ఒక సమీకృతమైన ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని సీఎం గారు చెప్పారు. దానికి 119 కోట్ల రూపాయలు వెచ్చించి ఆల్రెడీ మనం ప్రతి నియోజకవర్గంలో అంటే అర్బన్ కాన్షియన్సీస్ మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ల్యాబ్ల ఏర్పాటుకి చర్యలు తీసుకున్నాం. రేపు ఫిబ్రవరి నాటికి వీటిని అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంతోపాటు సీఎం గారు చెప్పిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే విత్తనం అమ్మాలన్నా, పురుగు మందులు అమ్మాలన్నా, ఎరువులు అమ్మాలన్నా ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోవాలి. ఎంఓయూ చేసుకుని ఆ నాణ్యతకి వాళ్ళు పూచిపడాలి. ఆ సరుకుని, ఆ వచ్చిన మెటీరియల్స్ని, ఆ శాంపిల్స్ మన దగ్గరున్న ల్యాబ్లో పరీక్షించాలి. పరీక్షించిన తర్వాతే గ్రామంలో రైతు వద్దకు వెళ్ళాలని సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ప్రకారం త్వరలోనే ఎంఓయూలు కూడా చేయబోతా ఉన్నాం. ఎంఓయూ చేయని రైతులు, ఎంఓయూ చేయని సరుకుల్ని రైతుల దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్రభుత్వం అంగీకరించారనేది చాలా స్పష్టంగా ఉన్నాం. ఎక్కడైనా కల్తీ ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఇతరత్ర జరిగితే చాలా కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. దాడులు ముమ్మరం చేశాం. దాంతోపాటు ఇప్పుడు గత 3-4 రోజుల నుంచి పత్రికల్లో కొన్ని చోట్ల నేను చదివాను, యూరియాని కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారని. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, కావాలని బ్లాక్ మార్కెట్ని క్రియేట్ చేసిన చాలా కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే రైతుకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా చూడడానికి సిద్ధంగా ప్రభుత్వం లేదు. మీరు కృత్రిమ కొరత సృష్టించో, బ్లాక్ మార్కెట్ సృష్టించో, అత్యధిక ధరలకి రైతుల్ని ఒక మాయలో పడేసి, ఏదో కొరత ఉందనే ఒక ప్రచారంలో పడేసి చేస్తానంటే మాత్రం ఒప్పుకోం. ఆల్రెడీ అన్ని చోట్ల స్టాక్స్ ఉన్నాయి. ఈసారి ప్రాజెక్టులు నినడం వల్ల దేవుడి దేవల్ల కళకళలాడుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి, పాఠశాలలు కళకళలాడుతున్నాయి. ఆ పరిస్థితి, ఈ ప్రాజెక్టులు కళకళలాడడం వల్ల, జలకళ రావడం వల్ల నాగార్జునసాగర్లో బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టులో కూడా, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా వరి నాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ అదనపు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా అదనంగా యూరియా కావాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అన్ని ఎరువులు కూడా సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా చాలా చాలా సూక్ష్మంగా పరిశీలించి ముందుకు వెళ్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ రాయలసీమలో మొన్న తీవ్రమైన కరువు వచ్చింది, డ్రై స్పెల్స్ వచ్చి చాలా తోటలు ఎండిపోతున్న పరిస్థితి. బత్తాయి కానీ, మామిడి కానీ, నిమ్మ కానీ, ఇతరత్ర ఉద్యాన తోటలన్నీ క్రిటికల్ ఇరిగేషన్ కింద ట్యాంకర్లో నీళ్లు తోడుకోవడానికి, నీళ్లు పట్టుకెళ్ళి ఆ పంటల్ని, ఆ తోటల్ని కాపాడుకోవడానికి మనం క్రిటికల్ ఇరిగేషన్ కింద ఒక్కొక్క ట్యాంకుకి ఇంత ముందు 500 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 600 రూపాయలు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఎంత విస్తీర్ణానికైనా సరే ఈ క్రిటికల్ ఇరిగేషన్ కింద ట్యాంకర్లో పట్టుకెళ్ళి నీళ్లు తోటలను కాపాడడానికి 600 రూపీస్ పర్ ట్యాంక్ ఇస్తూ ఉన్నాం. రైతులకి మేము అక్కడికి వెళ్ళి ఉద్యాన శాఖ అధికారులతో సంప్రదించాలని కూడా ఇప్పటికే ప్రకటన చేశాం. చాలా చోట్ల ఈ తోటలు ఎండిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి అలాంటి దగ్గర రీప్లాంటేషన్ చేసుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికి కూడా త్వరలోనే ఏ విధంగా చేయబోతాం అనేది త్వరలో ప్రకటిస్తాం. కొత్త తోటలు వేసుకోవడానికి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణానికి మనం సాయం చేయబోతున్నాం అనేది కూడా త్వరలో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఈ కరువు వల్ల కానీ, లేకపోతే మొన్న వచ్చిన గోదావరి కృష్ణా వరదలో కొన్ని ప్రాంతాల్లో నష్టపోయినప్పుడు ఈ ప్రత్యామ్నాయ పంటల విత్తన ప్రణాళికని సిద్ధం చేశాం. ఎప్పటికప్పుడు ఆ విత్తనాలని కూడా సిద్ధంగా పెట్టాం. మొన్న కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లాల వేమూరు నియోజకవర్గం, తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి మినుము, పెసరా విత్తనాలు పూర్తిగా 100% ఉచితంగా ఇస్తూ ఉన్నాం. మొక్కజొన్న కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మొన్ననే సీఎం గారు ఆదేశించారు. ఇప్పుడు మొక్కజొన్న విత్తనాలకు సంబంధించి హెక్టార్కి 4,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ హైబ్రిడ్స్, మొక్కజొన్నలో చాలా హైబ్రిడ్స్ ఉంటాయి. ఏ హైబ్రిడ్ వాడుకుంటారో రైతులు వాళ్ళ ఇష్టం కనుక మనం ఆ క్యాలిక్యులేషన్ చేసి సబ్సిడీ మొత్తాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఓన్లీ ఎక్కడైతే మొన్న వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకి ఇది వర్తిస్తుంది. ఇదే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ విషయానికి వచ్చేటప్పటికీ, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ కన్నా 15% అన్ని పంటల మీద కూడా పెంచుతూ
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే నిర్ణయం తీసుకుని ప్రకటించిన విషయం కూడా మీకు తెలుసు. ఇంతకుముందు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక 10-15 రోజుల పాటు విత్తనాలకి కొరత ఏర్పడిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం సరైన విత్తన ప్రణాళిక చేయక, ఇవ్వాల్సిన విత్తన బకాయిలు విడుదల చేయక చాలా సమస్యలు వచ్చాయి. వాటినన్నింటినీ కూడా అధిగమించి టార్గెట్ మించి విత్తన సరఫరా జరిగింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాదు, ఇప్పుడు ఇవాళ చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పెద్దలు. చివరికి హుదుహుదు తుఫానుకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేని వాళ్ళు, తిత్లి తుఫాన్లో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేని పెద్దలందరూ ఇప్పుడు వచ్చి రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గత బకాయిలు ఇన్పుట్ సబ్సిడీ 2,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు మేము ఇస్తాము అని చెప్పి పూర్తిగా రైతు పక్షపాతంగా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలని మేము రూపొందిస్తూ ఉన్నాం, వీటన్నిటినీ కూడా మళ్ళీ ప్రకటిస్తాం. ఎందుకంటే ఒక దశకు వచ్చిన తర్వాత ప్రకటించాలి తప్ప కంగారు పడి పూర్తి సమాచారం లేకుండా చేయకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పట్లే. రాయలసీమలో మిల్లెట్స్ని, చిరుధాన్యాలని కూడా ప్రోత్సహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా చిరుధాన్యాలని ప్రోత్సహిస్తాం. ఎందుకంటే వేరుశెనగని మీకు విస్తీర్ణం ఎక్కువ ఉండడం, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎప్పటికప్పుడు నష్టపోతూ ఉండడం వల్ల దీన్ని ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం, జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, ZBNF, వీటన్నింటినీ కూడా సైమల్టేనియస్గా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 100 రోజుల పాలన ఒక సంక్షేమ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందో తెలియజేసింది. ఒక మనసున్న నాయకుడు పరిపాలిస్తే ఏ విధమైన పరిపాలన జరుగుతుందో తెలియజేసింది. ఎన్నో కీలకమైన నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, ఇది సాధ్యమా ఒక ప్రభుత్వానికనే అనుకునే నిర్ణయాలను కూడా చాలా సునాయాసంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా భావిస్తూ ఉన్నాం. ఈ 100 రోజుల పరిపాలనలో సంస్కరణలు ఒక పక్కన, సంక్షేమం ఒక పక్కన, తప్పుల దిద్దుబాటు మరొక పక్కన, అవినీతి ప్రక్షాళన మరో పక్కన ఒక సవ్యసాచిలాగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో అప్పట్లో 2014లో అనుభవజ్ఞుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే, గత 5 ఏళ్ల కాలంలో ఆయన అనుభవం ఈ రాష్ట్రాన్ని కలగాపులగం చేసేసిన పరిస్థితిలో అధికారం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ అప్పుల ఆంధ్రప్రదేశ్ అవతరించింది. లక్షలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఏం చేశారో తెలియని పరిస్థితి, కనీసం జీతాలు ఇవ్వని పరిస్థితి, రైతులకు బకాయిలు ఇవ్వలేని పరిస్థితి, ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యం కొనుగోలు నిమిత్తం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా డైవర్ట్ చేసిన పరిస్థితిని చూసాం. ఒకటొకటి సరిదిద్దుకుంటూ మొత్తం వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ నిజం చెప్పాలంటే ఒక సాహస ప్రయాణాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ చేస్తున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటినీ ప్రజలు ఇచ్చిన ఆ ఆదరణ, ఆ మ్యాండేట్తో ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను అమలు చేస్తాను, మేనిఫెస్టోని 100% అమలు చేస్తామని చెప్పి, మేనిఫెస్టో మాకు ఒక పవిత్ర గ్రంథం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఆ ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని కూడా త్వరితగతన చేయడానికి తపన పడుతూ ముందుకెళ్తున్న విషయం కూడా మీరు గమనించారు. ఈ దశలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రజలు సంతృప్తిగా ఉండాలి, వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఉండాలి, ఎప్పటికప్పుడు ఇంకా ఏం చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. వ్యవసాయానికి సంబంధించి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ మీకు ఒకసారి మీతో పాటు మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఏమనంటే మీరు అవును ఇది దురదృష్టం అండి. ఇప్పుడే మీరు చెప్తే నాకు తెలిసిన ఉదయం నుంచి వేరే మీటింగ్స్లో ఉన్నా, తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకుంటాం. నిజంగా అనంతపురం
ఆ రాయలసీమ ప్రాంతంలో దుర్భిక్షాన్ని చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, పశుగ్రాసం లేని పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితిలో నడుపుతున్న వ్యవస్థ నడుపుతున్న తీరు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కరువు వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 900 కోట్ల రూపాయలని మళ్ళించేశారు గత ప్రభుత్వం. మంచినీళ్ళు లేవు మహాప్రభు, గ్రౌండ్ వాటర్ లేదు, ఎట్లా బతకాలరా అంటే రెయిన్ గన్స్ కొన్నారు 110 కోట్లు పెట్టి. అంటే వాస్తవ పరిస్థితులకి ఉన్న మనం చేస్తున్న ప్రయత్నాలకి మధ్యలో ఎక్కడో పొంతన కుదరలే, కుదరని పొంతన మధ్య ఇబ్బందులు ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వీటికి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతకాలని ఈ ప్రభుత్వం అనుకుంటా ఉంది. ఖచ్చితంగా వెతుకుతాం, సాయి శక్తుల కష్టపడి పనిచేస్తాం. దురదృష్టం, రైతులు ఇప్పుడు మరణించిన సంఘటన, ఆ కుటుంబాలని తప్పకుండా ఆదుకుంటాం. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలని ఇమీడియట్గా కలెక్టర్ గారు కూడా ఇప్పుడే ఈ సమావేశం అయిన తర్వాత నేను మాట్లాడి వివరాలు తెలుసుకుని వారికి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఒక అంటే నన్ను అడుగుతున్నారా, 100కి 100 మార్కులు ఈ 100 రోజుల పాలనలో ఖచ్చితంగా పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారికి. నేను చెప్పడం ఏంటండి, తెలుగుదేశం పార్టీ నాయకుడే ఇప్పుడే చెప్పినట్టుగా నేను చూశాను 100కి 100 మార్కులు ఇస్తానని. ఎవరో సాక్షాత్తు జేసీ దివాకర్ రెడ్డి లాంటి సీనియర్ మహానాయకుడు ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100 మార్కులు వేస్తున్నానని. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చూశాను పేపర్లో, తూర్పు మంచిది, తూర్పు నుంచి మొదలు పెడితే ప్రయాణం అని మళ్ళీ అక్కడ మొదలు పెట్టాను అన్నట్టుగా చెప్తా ఉన్నారు. నా నియోజకవర్గంలోనే మొదలుపెట్టారు, చాలా సంతోషం. 100 రోజుల పాలనలో పొరపాటున ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తుంటే మేము కంగారు పడాల్సి వచ్చి ఉండేది. ఆయన సంతృప్తి ఎప్పుడు సంతృప్తి వ్యక్తం చేస్తారంటే ఈ పరిపాలన బాగున్నప్పుడు, ప్రజలకు నచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు సంతృప్తి కలుగుతుంది కదా. ఆయన అసంతృప్తిగా ఉండడం అనేది జగన్ గారికి 100కి 100 మార్కులు పడినట్టు, ఎందుకంటే ఆయన చేయలేని పనులు ఈయన చేస్తూ ఉన్నారు, ఆయన అమలు చేయలేని సంక్షేమ పథకాలు ఈయన అమలు చేస్తూ ఉన్నారు, ఆయన అరికట్టలేని అవినీతిని ఈయన అరికడతా ఉన్నారు, ఆయన ఇవ్వలేని వ్యవస్థని గాడిని పెట్టే పనితీరుని ఈయన ఇస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఏ ఒక్క ఉద్యోగినైనా కదపండి, వేధింపులు లేని పరిపాలన ఉందా లేదా వాళ్ళు చెప్తారు. ఒక 3 నెలల కాలంలో 4 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేసిన నాయకుడు ఎవరన్నా ఈ దేశం మొత్తం మీద ఒక ముఖ్యమంత్రి ఉంటే చెప్పమని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి సడన్గా ఇవాళ వచ్చి ఏదో శాపనార్థాలు పెట్టేసి ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడుతూ ఆయన నమ్ముని రాజకీయం చేస్తారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారనే విశ్వాసం అయింది, ఆ విశ్వాసంతోనే రాజకీయాలు నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, చాలా అరాచకం జరిగిపోతుంది, రాక్షస పరిపాలన జరిగిపోతుందని చెప్పబోతున్నారు, చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 3 నెలల కాలంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమైంది, ఎందుకు మీకు 23 సీట్లు వచ్చాయనేది ఒక సమీక్ష కూడా చేసుకోలేకపోయారు మీరు. జిల్లాలు తిరిగి అడుగు బయట పెట్టి కనీసం అయ్యో మనం ఓడిపోయినా ధైర్యంగా ఉండండి ఒక్క జిల్లాకి వెళ్ళి చెప్పలేని వాళ్ళు తండ్రి కొడుకు మళ్ళీ నిన్న నుంచి బయలుదేరారు. ఆయన ఒక పక్కన, లోకేష్ గారు ఒక పక్కన. మీరు 3 నెలల కాలంలోనే అరాచకం చూసామని లేనిపోయింది అబద్ధాలని సృష్టించి మీరు ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ 5 ఏళ్ల మీ అరాచకాన్ని భరించలేకే చరిత్రలో మరిచిపోలేని తీర్పునిచ్చారనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, నాకు తెలిసి ఆయన పార్టీలో ఒక అంతర్గత సంక్షోభం ఏదో నడుస్తూ ఉంది. 4 రాజ్యసభ సభ్యులు వెళ్ళి బీజేపీలో చేరిపోయారు, చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కింది స్థాయి వరకు వేరే పార్టీల వైపు చూస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి
ఇంకా ఏదో జరుగుతోంది, మన పార్టీ చాలా బలంగా ఉందని చెప్పుకుని వాళ్ళ మనోధైర్యాన్ని నింపడం కోసం కార్యకర్తలు ఆయన పర్యటిస్తున్నట్టుగా నాకు అర్థమవుతోంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం. ఇసుక మాఫియా గురించి, మట్టి మాఫియా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని నేను అడుగుతున్నా. ఇసుకని మాఫియా స్థాయికి తీసుకెళ్ళిపోయిన ఘనత ఎవరిది ఈ రాష్ట్రంలో? చెరువులు గ్రామాల్లో సింగరణి గనులు తవ్వినట్టుగా తవ్వేసిన ఘనత ఎవరిది? ఒక్క వేలు మీరు చూపిస్తే 4 వేళ్ళు మీకే చూపిస్తాయనేది మర్చిపోద్దని చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుతున్నా. 3 నెలల కాలంలో ఒక యువకుడు ఇంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడనేది అభినందించాల్సింది పోయి, ఏదో జరిగిపోతుందని కంగారు పడిపోయి ప్రజల్ని కంగారులోకి తోసేసి ఒక అయోమయానికి గురి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ట్వీట్లు చేస్తున్నారు కదా, అవి మీరే చేస్తున్నారా ఇంకెవరన్నా చేస్తున్నారా? ఇవాళ కొన్ని ట్వీట్లు చూసా, ఏదో వైసీపీ పార్టీ కులచిచ్చుకి ఏదో పెట్టింది పేరు ఆజ్యం ఏదో చెప్తా ఉన్నాడు. అసలు కులాల మధ్య చిచ్చులు పెట్టింది ఎవరయ్యా స్వామి? ఎస్సీల్ని వర్గీకరణ చేసి వాళ్ళ మధ్య గొడవలు సృష్టించింది ఎవరు? కాపు బీసీల మధ్యలో అగాధం సృష్టించాలని ప్రయత్నించింది ఎవరు? తప్పులన్నీ మీరే చేసి, అన్నిటికీ సృష్టికర్త మీరే. ఒక శాంతి భద్రతలో సమస్య ఏదో వచ్చినట్టుగా చెప్తారు. ఎంత చులకన మంత్రులు ఒక బీసీ మంత్రి గురించి మీ పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారు కులాన్ని కించపరుస్తూ. ఒక ఎస్సీ మహిళ శాసనసభ్యురాలుగా వస్తానంటే మీరు ఆ వినాయక చవితి పందిళ్ళలోకి రాకుండా కూడా అడ్డుకున్నారు, అవమానపరిచారు. ఇప్పుడు దాని మీద మీరు చేసిన ట్వీట్లు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే అది మీలాంటి సీనియర్ నాయకులకి తగదని మేము భావిస్తా ఉన్నాం. ఎవరన్నా పెట్టుంటే వాళ్ళని సరైన సంస్కరించుకోండి, లేదా మీరే ఇస్తే మీరైనా ఒకసారి దాని మీద పరిశీలన చేసుకోండి ఏం ట్వీట్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి అబద్ధాన్ని పదే పదే చెప్పే అలవాటు ఉంది, కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి గతంలో అలాంటి ఒక రిజల్ట్ వచ్చిందనేది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. మీ 4 ఎంపీలు బీజేపీలో గెలిపారు రాజ్యసభ ఎంపీలు. అదృష్టం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అదృష్టం, మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి ఏ ఎమ్మెల్యే వచ్చినా రిజైన్ చేసి వస్తే తప్ప మేము జాయిన్ చేసుకోమని అసెంబ్లీలో ప్రకటించకపోతే ఈ పార్టీ ఖాళీ అయిపోయి ఉండేది. అక్కడ తండ్రి కొడుకు, కొడుకు ఎలాగా ఆయన ఎమ్మెల్యేగా లేరు, కానీ ఆ ఒకళ్ళిద్దరు మిగిలి ఉండేవారేమో. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పాలి. లేని అపోహను సృష్టించొద్దని గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నా. చంద్రబాబు గారికి ఏంటంటే ఎక్కడో చిన్న టెన్షన్ స్టార్ట్ అయినట్టుంది. బీజేపీ ఒక పక్కన, తెలుగుదేశం పార్టీని అటువైపు నుంచి మొత్తం అందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారేమో, బీజేపీ వాళ్ళందరినీ లాక్కునే ప్రయత్నం చేస్తుందేమో అని ఒక టెన్షన్ ఏదో స్టార్ట్ అయినట్టుంది. ఆల్రెడీ 4 ఎంపీలు వెళ్ళిపోయారు, కానీ మా ఎంపీలు ఫిరాయించారు మీరు చర్య తీసుకోమని కూడా ఆయన ఫిర్యాదు చేయలేకపోయారు. దీని వెనకాల రహస్యం ఏంటి? 4 ఎంపీలు ఫిరాయిస్తే ఫిర్యాదు చేయాలా అక్కర్లేదా? 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఫిరాయించినప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వారిని అనర్హులుగా ప్రకటించమని చెప్పింది, స్పీకర్ గారికి విజ్ఞప్తులు చేసింది, 3 ఎంపీలు వెళ్ళిపోతే పార్లమెంట్లో ఫిర్యాదు చేసింది. మరి మీరెందుకు చేయట్లే బీజేపీకి వెళ్ళిపోతే? విషయం మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు మీరు చేయండి,
ఎందుకు తక్కువ రిజల్ట్ దారుణంగా వచ్చిందనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, అంచనా వేసుకోండి. వాటన్నిటిని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోసి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం చేయొద్దు. వరదలు వస్తే మానవ సృష్టి అంటారు. ఒక నిజంగా వరదల్ని మానవులు సృష్టించగలిగితే ఆయన మానేసి ఉండే కూడా వరదను సృష్టించడం? ఇప్పటికన్నా వాస్తవాలు గ్రహించి ప్రభుత్వం చేసే మంచి పనులకి ఆయన మద్దతిస్తే ప్రజల్లో ఆయన ఇంకా చులకన అయిపోకుండా ఉంటారని, తెలుగుదేశం పార్టీ పలచబడిపోకుండా ఉంటుందనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా అది పరాకాష్ట కదా. ఇప్పుడు వైకాపా బాధితుల సంఘం, ఆ సంఘాన్ని ప్రారంభించి దానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే వైకాపా అభిమానులందరూ కష్టపడి శ్రమపడి 10 ఏళ్ల పాటు జనంలో తిరిగి వాళ్ళ అభిమానాన్ని చూరగొని ఇవాళ 151 సీట్లు అసెంబ్లీలోని 22 MP సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించుకుని పరిపాలన బాగా సాగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలను అందాలని కింద దాకా ఒక సమాచారాన్ని పంపించి ప్రతి ఒక్క అంశాన్ని పారదర్శకంగా చేస్తూ, పైగా రాజశేఖర రెడ్డి గారిలాగే సాచురేషన్ పాయింట్లో ప్రతి ఒక్కరికి ప్రతి లబ్ధి అందాలని కోరుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వైకాపా బాధితుల్లా కనబడుతున్నారు కాబట్టి పునరావాస సంఘం పెట్టుకున్నాడు. ఆయన పునరావాస శిబిరం కాదు, సంఘం పెట్టి దాంట్లో వాళ్ళందరూ చేరాల్సి వస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో. అంటే లేని దాన్ని గ్లోరిఫై చేసి, తిమ్మిని బమ్మిని చేసి, ఉన్నదాన్ని పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడో జరిగిన చిన్న చిన్న గ్రామాల్లో జరిగిన చిన్న ఘర్షణలో ఆ వ్యక్తుల మధ్య ఉన్న వైరుధ్యాలు ఇబ్బందులు వాటిని తీసుకొచ్చి పార్టీలకి అంటగట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో. పునరావాస శిబిరాలు ఇవన్నీ వినడానికి బాగుంటాయి మాటలు. పునరావాస శిబిరం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇంతకుముందే చెప్పాను, ఏ పార్టీలో ఏర్పాటు చేశారో బీజేపీలో ఏర్పాటు చేశారనుకుంటున్నారు అందరూ. సార్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ గారు పనితీరు మీద ఒక కమిటీ కూడా వేశాము, ఆ నివేదిక కూడా అందింది. అయితే ఇది నేరుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, తీసుకోగలుగుతుందా లేదా అనేది ఒక న్యాయ సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా ఆ కమిటీ నివేదికలో వారు తప్పులు చేసినట్టుగా బయటపడితే తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మేము ఫామ్ మెకనైజేషన్ అనే దాన్ని నీడ్ బేస్డ్ ఫామ్ మెకనైజేషన్ ప్రోగ్రామ్గా తీసుకుంటాం. రైతుకి ఏది అవసరమో నిర్ణయించి ఆ మేరకే ఉపకరణాలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఆలోచన. ఆ ప్రకారం రైతుకి నిజంగా ఏది అవసరమో ఇప్పుడు అంచనా వేస్తూ ఉన్నాం. వేసి ఆ ప్రకారం రైతుకి ఉపయోగపడేవి కాకుండా ఏదో కొంతమంది పెద్ద రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని అనుకోవట్లేదు మేము. ఎక్కువ మంది రైతుల్ని కవర్ చేయాలి, ఎక్కువ మంది రైతులకి మేలు జరగాలి, ఆ విధంగా తీసుకుంటాం. ఫెర్టిలైజర్స్ ఇప్పుడు అంటే మొన్ననే ఒకసారి ప్రకటించాం ఆల్రెడీ, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ వీళ్ళందరూ కూడా ఎంఓఏలు చేయాలనేది ఆల్మోస్ట్ ఇంతకుముందు ప్రకటించింది. అవుతుంది, ఇంప్లిమెంటేషన్ వర్కౌట్ చేస్తున్నాం. టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి వీటిలో. ఏంటంటే ఒక ఎంఓయూ చేసుకోవాలంటే చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. ఓకేనా సార్? థ్యాంక్ యూ.